హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ ద మెమరీస్. ఈరోజు అయితే నేను మీకు మున్నార్లో ఉన్న రోజ్ గార్డెన్ అయితే చూపించబోతున్నాము. చూసారు కదా, ఇక్కడైతే ఆన్ ద వే అన్నమాట రోజ్ గార్డెన్కి. ఇక్కడైతే మొత్తం టీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. మనకి కేరళలో మొత్తం మెయిన్గా మున్నార్లో అయితే ఎక్కువ టీ ఫీల్డ్స్, టీ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు రోజ్ గార్డెన్కి వెళ్తున్నాం, పదండి. వీళ్ళైతే డిస్ప్లేలోనే వేరియస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని అయితే పెట్టారు. ఇక్కడైతే టికెట్ కౌంటర్ చూసారు కదా. ఇక్కడ ఈ రోజ్ గార్డెన్లో మెయిన్గా అయితే చాలా టైప్, వేరియస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ మెయిన్గా స్పీసీస్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ స్పీసీస్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ రోజ్ గార్డెన్లో అయితే మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, డెకరేటివ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కొన్ని ప్లాంట్స్ని అయితే ఫర్ సేల్ అయితే పెట్టారు. ఎవరైనా అక్కడ నుండి పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మనము ఈ గార్డెన్లోకి ఎంటర్ అయినప్పటి నుండి మనకి మంచి రోజ్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రోజ్ ప్లాంట్సే కాబట్టి ఆ ఫ్రాగ్రెన్స్కి మనకి మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజ్ గార్డెన్ అయితే మనకి చాలా పెద్ద ప్లేస్లో అయితే వీళ్ళు అరేంజ్ అయితే చేశారు. ఈ ప్లేస్లో అయితే మనకి చాలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఫొటోస్ తీసుకోవడానికి.
ఇవి చూసారు కదా క్లైంబర్స్ ని మనకి చాలా బాగా క్రిస్మస్ ట్రీ లాగా అయితే షేప్ అవుట్ చేశారు. సిటీ మంచి రోజెస్ వాసన వస్తుంది. ఈ పాట్స్ లో వీళ్ళు రోజ్ ప్లాంట్స్ అయితే వేశారు. ఇక్కడ డెకరేటివ్ మేనర్ లో సెమీ సర్కిల్ లో మనకు ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. ఇప్పుడు మా ఇద్దరికి ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి ఎక్కుతారు. అర్థమైపోయింది. ఇక్కడ మనకి చాలా ఎక్కువ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు అన్నమాట. చూసారు కదా మొత్తం క్యాక్టస్ ఫ్యామిలీదే. సో చూసారు కదా ఈ రోజ్ గార్డెన్ అయితే ఎంత బాగుందో. మరికొన్ని కేరళ వీడియోస్తో అయితే మేము ముందుకు త్వరలో వచ్చేస్తున్నాం.